नमस्ते अंडी, सुभाषितम टीवी की स्वागत। अंतरिक्ष अड़पेना तली तेलुगु अम्मा बंल शिरीश अरदेन घनता साधि 34 संवसाल बंल शिरीश स्वस्थल गुंटूर जिल्ला पिडिगुराल मंडल में जानपाड़ तन की 6 वयस उन्नपड़े वील फैमिली टेक्सास होस्टन की मारपोयार तंड्री बंल मुरलीधर तल्ली अनुराध इधर यूएस प्रभुत्व विभाग में पनचे చిన్నప్పుడు నక్షత్రాలని చంద్రుని చూసి వాటిని అందుకోవాలన్నది ఆమె కోరిక। అందుకోసం ఆస్ట్రోనాట్ అవ్వాలని అనుకుంది। తన దృష్టి లోపం వలన తన కలలు నెరవేరదని నిరుత్సాహపడింది। పైలట్ లేదా ఆస్ట్రోనాట్ అవ్వడానికి కావాల్సిన కనీస అర్హత మంచి కంటి చూపు। ఒక ప్రైవేట్ స్పేస్ టూరిజం గురించి తెలుసుకుంది। నాసా మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో మార్గాల ద్వారా తన కల నెరవేర్చుకోవచ్చని మళ్ళీ తన కలపై దృష్టి పెట్టింది। ఈ సారి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ద్వారా కమర్షియల్ స్పేస్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలన్నదే ఆమె లక్ష్యం। శిరీషకి చదవడం కంటే ప్రాక్టికల్ గా ఎక్కువగా తెలుసుకోవచ్చని నమ్ముతుంది। ఇంజనీరింగ్ చదువుతోనే ఓ ఇంజనీరింగ్ సంస్థలో ఇంటర్న్ గా పనిచేసింది। నైపుణ్యాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంది। పర్డ్యూ యూనివర్సిటీలో ఏరోనాటికల్ అండ్ ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ అయ్యాక కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ ఫెడరేషన్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గా పనిచేస్తూ అధునాతన విమాన విభాగాలను రూపొందించింది। మరోపక్క జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది। ఈ క్రమంలో 2015 లో రిచర్డ్ బ్రాన్సన్ స్పేస్ ఫ్లైట్ సంస్థ వర్జిన్ గెలాక్టిక్ లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్ గా చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి పరిశోధన విభాగంలో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది। మరోపక్క అమెరికన్ ఆస్ట్రోనాటికల్ అండ్ ఫ్యూచర్ స్పేస్ లీడర్స్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్ లో मेंबर गा फर्ड्यू यूनिवर्सिटी यंग प्रोफेशनल एडवाइजरी काउंसिल सभ्युरालुगा उंदी। वर्जिन गैलेक्टिक व्यवस्थापकुडु रिचर्ड बॉन्सन तनतो कलिसि मोत्तम 6 टीम मिगिलिन 5 इद्दरु पैलट्लु 3 स्पेस स्पेशलिस्टुलु उन्नारु। शिरीसा स्पेस स्पेशलिस्टुलो ओकरु। ई टीमलो मरो महिला बेथ मेसेस उन्नारु। ई नेल 11वा तेदीन तेल्लवारुझामुन 5 गंटलकु वीरि स्पेस क्राफ्ट न्यू मेक्सिको नुंची निंगिलोकि दूसुकेल्लाल्सिनदि। वातावरण में मार्पुल कारणंगा 90 निमिषाल पाटु वायदा पड़िंदि। तुदि अनुमति लभिंचाक यात्र कोसम सर्वं सिद्धमय्याक रिचर्ड ब्रॉन्सन शिरीश इतर व्योमगामुलु यूनिटी 22 लोकि प्रवेशिंचारु। ई भारी ई विमानं मेल्लगा रन्वे पै कदिलिंदि। क्रमंगा वेगान्नि पुंजुकुंदि। गाल्लोकि लेचिंदि। टेकप् अय्यिंदि। कोद्दि समयानिकि नेल नुंडि दादापु 88 किलोमीटर्ल एत्तुकु वेल्लिंदि। अमेरिकन अंतरिक्ष संस्थ नासा प्रमाणाल प्रकारं 80 किलोमीटर्ल एत्तु दाटिते అంతరిక్షంలోకి వెళ్ళినట్లే। ఆ సమయంలో 4 నుండి 5 నిమిషాల పాటు వ్యోమగాములు భారరహిత స్థితిలోకి లోనయ్యారు। నీలవర్ణంలో ఉన్న పొడిమిని పుటకరపు వంపుని కిటికీల గుండా వీక్షించారు। అనంతరం యూనిటీ 22 తిరుగు ప్రయాణమైంది। దట్టమైన భూవాతావరణంలోకి ప్రవేశించింది। ఈ యాత్ర దాదాపు 65 నిమిషాల పాటు సాగింది। యూనిటీ 22 వ్యోమనౌక దిగ్విజయంగా యాత్ర సాగించింది। అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన యూనిట్ 22 బృంద సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు। నృత్యాలు చేశారు। ఇక వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ ఇదంతా ఓ అద్భుతం, జీవితకాల అనుభవం, దీని కోసం 17 ఏళ్లుగా శ్రమించిన వర్జిన్ గెలాక్టిక్ బృందానికి అభినందనలు తెలిపారు। అంతరిక్ష యానాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలన్నదే ఈ సంస్థ యొక్క లక్ష్యం। విశ్వ వినివీధిలో తెలుగు కీర్తి పతాక మిగిలింది। కల్పన చావ్లా తర్వాత భారత్లో జన్మించిన మహిళ రోదసి యానం చేయటం ఇదే మొదటిసారి। భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన 4వ వ్యోమగామిగా బండ్ల శిరీష నిల్చారు। రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, భారత అమెరికన్ సునీత విలియమ్స్ రోదసీలోకి వెళ్ళి వచ్చారు। ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థాంక్యూ। ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।